Pak Mamut ya teman cerita. ప్రతి వీడియోలో నేను చూపించే గార్డెన్ టూర్స్ అన్నీ కూడా మీరు చాలా బాగా చూస్తున్నారు అండ్ మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు. అండ్ ఇవాళ ఈ గార్డెన్ ఎక్కడున్నది అండ్ ఎవరిది ఏంటి అనేది అయితే నేను చెప్పానండి, ఈ వీడియోలో అయితే చెప్పను. వీళ్ళదే టెర్రస్ గార్డెన్ కూడా ఉంది, నెక్స్ట్ ఆ వీడియో పెట్టినప్పుడు అందులో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఈ గార్డెన్ ఎవరిదై ఉంటుంది అని మీరు గెస్ చేయటమే అన్నమాట. క్లూ వచ్చేసి థంబ్నెయిల్లో నేను పెట్టిన కొటేషనే క్లూ అండి. సో మ్యాక్సిమం చాలామంది చెప్పేస్తారని అనుకుంటున్నాను, చూద్దాం ఎంతమంది చెప్తారో, ఎంతమంది గెస్ చేస్తారో, ఎంతమంది ట్రై చేస్తారా అనేది చూద్దాము. సో మీరందరూ గెస్ చేస్తూ ఉండండి. అండ్ హలో నేస్తాలు, వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం, నేను మీ సుజీ. అండ్ ఇవాళ ఈ వీడియోలో ఈ గార్డెన్ చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అనంటే, ఈ వీడియోలో మీరు చూసే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా అయితే సీడ్స్ ద్వారా లేకపోతే స్టెమ్ కటింగ్స్ ద్వారా ప్రాపగేట్ చేసినవే తప్పితే నర్సరీ నుంచి కొనుక్కొచ్చిన ప్లాంట్స్ని జస్ట్ ఒక ఫింగర్ టిప్స్ మీద ఒకటో రెండో ఉంటాయండి మొత్తం మీద. మ్యాక్సిమం 99% అన్నీ కూడా స్టెమ్ కటింగ్సే. చూడండి, ఇట్లా చిన్న చిన్న కవర్స్లో పెట్టి స్టెమ్ కటింగ్స్ని నీడలో పెడితే చక్కగా గ్రో అవుతాయి కదా, అలా గ్రో అయిన వాటిని మెయిన్ పాట్స్లో పెట్టేసుకుంటూ వస్తున్నారు. దాదాపు ఇది గ్రో చేయటం స్టార్ట్ చేసింది జస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ అండి. 1 ఇయర్ క్రితం మొదలుపెట్టి చాలా బాగా మంచిగా అయితే మొత్తం ప్లాంట్స్ అన్నీ కూడా గ్రో అయినాయి. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ పోయించిన మట్టి కూడా బాగా బంక నల్ల మట్టి అండి, అసలు అలాంటి మట్టిలో కూడా చాలా బాగా పెరిగినాయి అనే చెప్పాలి. ఇంటి ముందు మనం వదిలేస్తాం కదండి ప్లేస్, ఆ ప్లేస్లో అక్కడ యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసేదంతా కూడా నేల అయినా కానీ కంప్లీట్గా నేల కాదండి. ఇప్పుడు ఏదైతే ఆ పాట్స్ ఉన్నాయో దాని వెనకాల డ్రైనేజ్ ఉంది, దాని మీద నాపరాళ్ళు వేశారనమాట. ఆ నాపరాళ్ళ మీద జస్ట్ ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ అన్నట్టుగా మట్టి పోశారు, దాని మీదే మనకి ప్లాంట్ ఇంత బాగా ఇంత హెల్దీగా గ్రో అయింది. కుండీలో కాదండి, నేల మీద మనకి ఒక 4 ఇంచెస్ మట్టి ఉందన్నమాట. ఆ మట్టిలోంచే మనకి ఆ మందారం అనేది చాలా బాగా గ్రో అయింది. అండ్ ఇలా గ్రో అవ్వటానికి కంపల్సరీగా డైలీ కిచెన్లోంచి వచ్చే బియ్యం కడిగిన నీళ్ళు కానీ పప్పు కడిగిన నీళ్ళు కానీ వీటిని ఏమీ వేస్ట్ చేయకుండా పక్కన పెట్టి ప్రతిరోజు మొక్కలకైతే ఇస్తూ ఉంటారండి. అండ్ అలాగే మనకి కిచెన్లో వచ్చే పీల్స్ ఉంటాయి కదా, ఆ పీల్స్ అన్నిటినీ కూడా 1 డే పాటు ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో పప్పు కడిగిన నీళ్ళల్లో వేసేసి ఉంచి ఆ వాటర్ని ఈ ప్లాంట్స్కి అయితే ఇస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా స్టెమ్ కటింగ్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ నేరేడు మొక్క కూడా సీడ్ ద్వారా వచ్చిందనండి, నేరేడు పండు తిని అక్కడ విత్తనం వేస్తే అలా వచ్చింది అనమాట. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి రోడ్డుకి ఆపోజిట్ సైడ్లో, అంటే మనం ఇంట్లోంచి బయటకు రాగానే చక్కగా ఎదురుగుండా ఇలా గ్రీనరీ అంతా కనబడాలి అన్న ఉద్దేశంతో ఇక్కడైతే ఇలా అరేంజ్ చేయడం జరిగిందండి. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి నందివర్ధనం ప్లాంట్ అంటారు కదా, ఇది కూడా స్టెమ్ కటింగే. ఇవైతే డైరెక్ట్గా అక్కడే పెట్టేయడం జరిగిందండి, ఏదైతే ప్లేస్లో ఇప్పుడు ప్లాంట్ ఉందో అక్కడ. అండ్ ఇది వచ్చేసి తెల్ల జిల్లేడు, మనం డైలీ పూజకి అది యూజ్ చేస్తారు కదండి, అలా ప్లాంట్ పెంచుకోవడం మంచిది అన్న ఉద్దేశంతో ఆ ప్లాంట్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఎర్రమందారం. అండ్ ఇప్పుడు ఈ ప్లాంట్స్, ఇప్పుడు మీరు చూసే ప్లాంట్స్ అన్నీ కూడా నేల మీదే ఉన్నాయండి, డైరెక్ట్గా నేల మీదే. అండ్ ఇప్పుడు చూపించిన ఆ ప్లాంట్ క్రీమ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అది ఒకటి నర్సరీ నుంచి కొనుక్కురావడం జరిగింది స్పెషల్గా ఆ కలర్ కోసం అనమాట. రెగ్యులర్గా పింక్ వెరైటీస్ మనకి డార్క్ పింక్, లైట్ పింక్, వైట్ బయట కనిపిస్తాయి. అండ్ ఈ పేలల్లో కలర్ రేర్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ ప్లాంట్ ఒకటి కొనుక్కొచ్చారు. అండ్ అలాగే ఈ పపాయాస్ అన్నీ కూడా విత్తనాలు తిన్న పపాయాస్లోంచి విత్తనాలను అలా వేస్తే వచ్చేసినాయి అనండి. అండ్ టెంపుల్ ట్రీ కూడా అంతే, స్టెమ్ కటింగే కన్ఫామ్గా. అండ్ ఇంకా శంకు పూల గురించి చెప్పే పనే ఉందండి, చిన్న విత్తనం వేస్తే చాలు బోల్డ్ అన్ని పూలు పోస్తే. అండ్ దాదాపు ఒక 5 to 6 కలర్స్ దాకా ఉన్నాయి, అంటే ఇప్పుడు ఈ వైట్లో సింగిల్ పెటల్ అండ్ బ్లూలో సింగిల్ పెటల్, డబుల్ పెటల్,
అండ్ అలాగే పింక్ పర్పుల్ షేడ్స్లో ఒక రెండు మూడు కలర్స్ డైలీ ఇన్ని పూలు అయితే కంపల్సరీగా పూస్తాయండి. అండ్ ముద్ద వెరైటీ వచ్చేసి ముద్ద వెరైటీన సింగిల్ పెటలు రెండు కూడా గ్రౌండ్ మీద ఉండటం వల్ల చాలా బాగా మొక్క అయితే పెరిగి అండ్ పువ్వులు కూడా ఎక్కువ వస్తున్నాయండి. కంపల్సరీగా చెప్తున్నాను కదా, ఇంక ఎక్సెస్గా ఏమీ మెన్యూస్ కానీ ఏమి ఇచ్చేది ఏమి ఉండదండి. మ్యాక్సిమం ఇచ్చేదల్లా ఏంటి అని అంటే కిచెన్లోంచి వచ్చే వేస్ట్, కిచెన్ కంపోస్టింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీటితోనే మొక్కలన్నీ కూడా ఇంత హెల్దీగా ఇంత బాగా ఎటువంటి పెస్ట్ లేకుండా గ్రీనరీగా ఉన్నాయి అని అంటే రీజన్ వచ్చేసి కంప్లీట్గా బియ్యం కడిగిన నీళ్ళు కానీ పప్పు కడిగిన నీళ్ళు అండ్ అలాగే మన కిచెన్లోంచి వచ్చే వెజిటబుల్ పీల్స్ ఫ్రూట్ పీల్స్ ఎప్పుడన్నా ఆవు పేడ అలాంటివన్నీ వేస్తూ ఉంటారు. అవి చెప్పాలి అని అంటే చాలా రేర్గానే వేస్తారండి, మ్యాక్సిమం కిచెన్ వేస్తూనే ఈ ప్లాంట్స్కి అన్నిటికీ కూడా డైలీ ఫీడింగ్ అయితే జరుగుతుందండి. చూడండి ఎన్ని పూలు పూసినాయో, దాదాపు 200 పూలు ఉంటాయేమో కదా. బ్లూవి ఎక్కువ పూస్తాయండి. అండ్ అలాగే ఈ లైట్ పింక్ అండ్ పర్పుల్ షేడ్స్ అనేవి ఏదైనా బ్లూ పెరిగినంత ఫాస్ట్గా ఇవి అంత బాగా పెరగవు అండ్ పువ్వులు కూడా కొంచెం తక్కువ వస్తాయి. ఈసారి ఫస్ట్ టైం ఇవి గ్రో చేయటం కాబట్టి ఈ సీడ్స్ని నెక్స్ట్ టైం నేల మీద పెట్టి చూస్తారు, సో దట్ మనకి బ్లూ అండ్ పింక్ కూడా సేమ్ ఎలా వస్తాయో అలాగే వస్తాయేమో చూడాలండి. అదిగోండి చూసారు కదా, సింగిల్ పెటల్ సింకుపు ఒక చిన్న కర్ర దాంట్లో పెట్టే సపోర్ట్ ఇస్తే ఎంత బాగా గ్రో అయిందో. అండ్ ఇంకా మందార పూలు అంటారా, డైలీ పూజకి ఇంకా మందార పూలు అయితే ఎత్తుక్కునే పనే లేదండి. ఎంత పెద్దగా ఉందో చూడండి ఆ ఫ్లవర్ వచ్చేసి, అది కూడా టోటల్లీ స్టెమ్ కటింగే అన్నమాట. ఇవన్నీ కూడా మీరు చూసినవన్నీ కూడా మనకి ఊళ్ళల్లో ఎక్కువగా కనిపించే నాటు వెరైటీ కలర్స్ అండి. ఇలాంటి మందారాలు మీరు ఎక్కడ చూసినా కూడా జస్ట్ ఒక చిన్న స్టెమ్ కటింగ్ అడిగి తీసుకోండి, ఈజీగా ప్రాపగేట్ అయిపోతుంది. అసలు ఇంకా వేరే తడుముకోవాల్సిన పని లేదండి. మందారం వచ్చేసి మనకి వాటర్లో పెట్టినా కూడా రూట్స్ వస్తాయి, అసలు అయినా వాటర్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఏదైతే మనం తీసుకుంటున్నామో చిన్న పాటు ఆ పాట్లోనే పెట్టేస్తే కనుక ఈ వెరైటీ మందారాలు, ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించిన మందారాలు అన్నీ కూడా స్టెమ్ కటింగ్తోనే ప్రాపగేషన్ అయితే అయిపోతాయి. తెచ్చేటప్పుడు ఒక కొమ్మ తెచ్చుకున్నా మీరు దాన్ని రెండు ముక్కలుగా చేసి రెండుగా పెట్టండి, ఒకటి కాకపోయినా ఒకటి కంపల్సరీగా బతుకుది. అసలు బతకకపోవటం అంటూ ఉండదు కానీ రెండు కొమ్మలు పెట్టుకునేటప్పుడే ఈజీగా అవైతే గ్రో అవుతాయి. ప్రతిదానికి నర్సరీకి వెళ్ళి కొనుక్కోవాలని ఏమి లేదండి. మనకి ఏదన్నా దొరకని ప్లాంట్ మనం రేర్ కలెక్షన్ అనుకున్నవి నర్సరీకి వెళ్ళి కొనుక్కోవాలి, కానీ ఇలాంటి నాటు వెరైటీస్ ఏంటి అంటే స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టడం వల్ల అవి బాగా గ్రో అవుతాయి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి పువ్వులు కూడా ఎక్కువ వస్తాయండి. అండ్ అలాగే ఇవి వచ్చేసి నిత్యమల్లి అంటారు కదండి, వీటికి కూడా సీడ్స్ ఉంటాయి, మనం సీడ్స్ ద్వారానే ప్రాపగేట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇందులో కొత్తగా యెల్లో అండ్ వైట్ కలర్స్ కూడా చూస్తున్నాము. ఇప్పుడు ఈ మీరు చూసిన ఈ ఆరెంజ్ షేడ్ వచ్చేసి ఎప్పటి నుంచో మనం చూసే కలరేనండి. అండ్ ఇవి చిలక మొక్క పూలు అంటారు కదా, వీటిలో కూడా చాలా షేడ్స్ అయితే ఉంటాయండి, చాలా అందంగా కూడా ఉంటాయి చూడడానికి, గులాబీ పూలలాగా ఉంటాయి కానీ ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండవు. అండ్ ఇప్పుడు ఇక్కడ మన హౌస్ ముందు పెట్టిన ఈ గార్డెన్ పక్కన వాళ్ళు కూడా సేమ్ అలాగే పెట్టడానికి ట్రై చేస్తున్నారండి, గ్రో చేస్తున్నారు అలాగే. అండ్ ఇగోండి టైర్లో పెట్టిన ఈ టేబుల్ రోజెస్ కానీ. అండ్ ఇక్కడ మీరు చూస్తే పాత తీసేసిన ఇదివరకు ఈ వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి చూడండి, క్యాండిల్స్ ఉండి ఆ వాటర్ ఫిల్టర్స్లో ఈ గుమ్మం ముందు షో ప్లాంట్స్ లేకపోతే పెరుగు బకెట్లలో ఉన్న షో ప్లాంట్స్ కానీ అన్నీ కూడా మొత్తం అంతా కూడా ఖర్చు పెట్టిందైతే జీరో అనే చెప్పాలండి. వేస్ట్ మెటీరియల్తోనే మ్యాక్సిమం అయితే గార్డెన్ని మెయింటైన్ చేస్తున్నారు. అదిగోండి ఇవి వచ్చేసి అన్నీ కూడా మనకి వాటర్ క్యాన్స్ లాంటివి కట్ చేసేసి అందులో ఈ షో ప్లాంట్స్ అయితే పెట్టడం జరిగిందండి. అండ్ మనం స్టెప్ ఇన్ అయ్యి లోపలికి రాగానే ఎవరి హౌస్లో అయినా షూ ర్యాక్ ఉంటుంది కదా, ఆ షూ ర్యాక్ మీద ఇట్లా సింపుల్గా ఎంట్రన్స్ అయితే డెకరేట్ చేసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి చూడండి బుద్ధుడి బొమ్మ టెర్రకోటతో, మనం ఇది బయట నుంచి కొనుక్కొచ్చిన బుద్ధుడి బొమ్మ అన్నమాట. అండ్ దీనికి సంబంధించి చిన్న ఒక షార్ట్ వీడియో అయితే నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఎవరైనా మిస్ అయితే కనుక ఆ వీడియో చూడండి, ఎలా రెడీ చేశారు అనేది ఆ వీడియోలో అయితే క్లియర్గా ఉందన్నమాట.
అండ్ చూడండి మందార పూలు అండ్ ఈ నందివర్ధనం గరుడ వర్ధనాలు అండ్ అలాగే చుక్కమల్లి పూలు గన్నేరు పూలు ఇవన్నీ కూడా టెంపుల్ ట్రీ ఫ్లవర్ ఇప్పుడు మీరు చూసింది ఇవన్నీ కూడా మీరు స్టెమ్ కటింగ్స్తో ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు అండ్ ఈ టైర్లో కూడా చూసారా టేబుల్ రోజెస్ ఎంత బాగా పెరిగినాయో ఇంకా టేబుల్ రోజెస్ కలెక్షన్ అంటారా ఎన్ని పువ్వులు ఎన్ని కలర్స్ ఉన్నాయో మొత్తం ఉన్న కలర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి చూడండి అన్నీ కూడా మనకి ఈ చిన్న చిన్న కంటైనర్స్ ఫుడ్ కంటైనర్స్ ఉంటాయి కదా మనకి బిర్యానీస్ అవి వచ్చినాయి అలాంటి కంటైనర్స్లో పెట్టినవి అండ్ అలాగే ఈ మందారం చూడండి ఎంత హైట్ పెరిగిందో చాలా బాగా గ్రో అయింది ఇది వచ్చేసి మనకి డాబా మీద నుంచి చూస్తే టాప్ వ్యూ ఇలా ఉంటుందండి గ్రీనరీతో చక్కగా ఎదురుగుండా ఇదంతా కూడా ఈ వీడియో కానీ ఈ గార్డెన్ కానీ మీకు చూపించడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మొత్తం అంతా కూడా జస్ట్ 1 ఇయర్లో గ్రో చేసిందేనండి అండ్ ఈ 1 ఇయర్లో కూడా చెప్పాను కదా ఆల్రెడీ మనకి నర్సరీకి వెళ్ళి పర్చేస్ చేసుకొచ్చిన ప్లాంట్స్ అనేవి చాలా తక్కువ 1 2 ఉన్నాయి మిగతా అంతా కూడా స్టెమ్ కటింగ్స్ త్రూ అండ్ అలాగే సీడ్ నుంచి ప్రాపగేట్ చేసిన ప్లాంట్సేనండి అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో టెర్రస్ మీద ఉన్న ఇలాంటి ప్లాంట్స్ అన్నిటి గురించి అండ్ అలాగే చాలా సింపుల్గా అరేంజ్ చేసుకున్న టెర్రస్ అది ఏంటి ఎలా ఉంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా కమింగ్ వీడియోస్లో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్డేట్ చేస్తాను ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూసే ఫ్లవర్స్ అన్నీ కూడా టెర్రస్ పైనవే ఉన్నాయండి ఇవన్నీ అండ్ అలాగే ఫ్లవరింగ్ కానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇంత హెల్దీగా ఉండడానికి ఇంత బాగా పూలు పూయటానికి రీజన్ అండ్ అలాగే మనకి మొక్కలన్నీ కూడా గ్రీనరీతో నిండిపోయి ఉన్నాయి కదండి దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అని అంటే ఇదిగోండి చూడండి ఈ కంపోస్ట్ వానపాములు చూసారు ఎలా ఉన్నాయో సో నెక్స్ట్ వీడియోలో అసలు ఈ వానపాములన్నీ ఎలా గ్యాదర్ చేశారు అంటే ఎలా వచ్చినాయి ఈ వానపాములు ఏం చేస్తే ఈ వానపాములు వచ్చినాయి ఇవన్నీ కూడా అండ్ కంపోస్టింగ్ ఎలా చేస్తున్నారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి సో మీరందరూ చేయాల్సిందల్లా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయడం మటుకి మర్చిపోకూడదు పాత వీడియోస్ అన్నీ కూడా ఒక్కసారి చూడండి మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంటే మన ఛానల్లో అయితే ఉంటుంది సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ స్టే ట్యూన్ టు ఆర్గానిక్నే ఇస్తాం